వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 11/6/2022 శనివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్నామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి. రాత్రి 11:56 వరకు స్వాతి నక్షత్రం. రాత్రి 11:15 వరకు శనివారం పూట శ్రీరాముణ్ణి పూజించడం వల్ల శుభం జయం చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు: పండ్లు, పూల, ఆల్కహాల్, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారాలకు పురోభివృద్ధి. ప్రైవేట్ విద్యా సంస్థల వారికి ఒత్తిడి, పని భారం అధికం. స్థిర చరాస్తుల విక్రయంలో పునరాలోచన అవసరం. దూర ప్రయాణాల ఏర్పాటుల్లో నిమగ్నులై ఉంటారు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వృషభం: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు తోటి వారి నుంచి చికాకులు ఎదురవుతాయి. ఇతరుల సాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలగవచ్చు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెలకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిథునం: కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు అధికమవుతాయి. గృహ నిర్మాణాల్లో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. ముక్కు సూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. కర్కాటకం: స్త్రీలలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల వారికి పనివారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. సింహం: ఇతరులకు మేలు చేసేందుకు యత్నించండి. స్త్రీలకు పనివారులతో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల మేలకు అవసరం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు చేపట్టిన ఉపాధి అధికారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కన్య: ఉద్యోగస్తులకు అధికారుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేతముల రాక సంతోషాన్ని ఇస్తుంది. స్టేషనరీ వారికి ఒత్తిడి, చికాకులు అధికం. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు గుమస్తాలకు ఒత్తిడి అధికం. తుల: వృత్తుల వారికి పురోభివృద్ధి, గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా క్రమంగా సమసిపోగలవు. రావలసిన ధనం అందడంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. స్త్రీలకు స్వీయ ఆలోచన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దూర ప్రయాణాల గురించి ఆందోళన చెందుతారు. వృశ్చికం: సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం కలుగుతుందని గమనించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు. ధనుస్సు: ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది. మకరం: ఉత్తరం ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం. మీ చిన్నారుల భవిష్యత్తు గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్లు ఉంటాయి. స్త్రీల మాటలకు ఆందరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి. కుంభం: దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరం. స్త్రీలపై చెప్పుడు పాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. మీనం: ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రయాణ ఏర్పాటుల్లో నిమగ్నులై ఉంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. వృత్తుల వారికి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తాయి. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. ధన్యవాదాలు.